ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఒంగోలులోని నాగేంద్ర నగర్ రెండవ లైన్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఒంగోలు పట్టణంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వారిని ప్రకాశం జిల్లా పోలీసులు దాడి నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. చంబల్ల అశోక్ 6 నెలల నుండి వ్యాపారం చేస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఇప్పటివరకు అక్రమంగా తయారు చేసిన 72 లక్షల విలువ కలిగిన కల్తీ నెయ్యిని అమ్మినట్లు ఎస్పీ తెలియజేశారు. ఈ కల్తీ నెయ్యి నిల్వగూడంలో సుమారు 1000 కేజీల వరకు ఉంటుందని, దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ నిల్వలను పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఈ విధమైన దాడులను కొనసాగిస్తామని, ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులు తయారీ విక్రయం చేసిన ఎడల ఉపేక్షించేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు. వీటిపై ఏదైనా సమాచారం ఉంటే డైల్ 100 నెంబర్కు లేదా 9121102266 వాట్సాప్ ఫోన్ నెంబర్కు మెసేజ్ ద్వారా గానీ ఫోన్ కాల్ ద్వారా గానీ సమాచారం అందించాలని, అటువంటి సదరు సమాచారం తెలియజేసిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, జిల్లా వ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలియజేశారు. ఇప్పుడు ఈరోజు నాగేంద్ర గారు మేము ఈ ఫేక్ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి బస్ చేశాము. ఇందులో లాస్ట్ మాకు ఇప్పుడు వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్తో తెలిసిన విషయం ఏంటంటే, గత ఒక 6 నెలల నుంచి ఇక్కడ ఈ దందా చేస్తున్నారు. ఈ లో క్వాలిటీ ఫ్యాట్ ప్రొడక్ట్స్ని తీసుకువచ్చి అందులో హైడ్రోజినేటెడ్ ఫ్యాట్ని మిక్స్ చేసి దొంగ ఘీ తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఆల్మోస్ట్ ఈ 6 మంత్స్లో 70 to 75 lakhs వరకు సేల్ చేశారు. అండ్ ఈ అంతా మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్టాకే 1000 kgs అబౌవ్ ఉంటుంది. ఇంకా ఈ మేము కొన్ని రోజుల నుంచి ఇటీవల కాలంలో ఈ అడల్టరేటెడ్ ఫుడ్ అడల్టరేషన్ విషయంలో సీరియస్గా దృష్టి పెట్టి ఉన్నాము. సో ఇది మా లోకల్ పోలీస్ మరియు స్పెషల్ బ్రాంచ్ వింగ్ కలిపి దీని మీద సర్వేలెన్స్ పెట్టారు. ఫైనల్గా ఎట్లా చేస్తున్నారు, ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అంతా నిర్ధారించేసి ఈరోజు రేట్ చేయడం జరిగింది. సో మేము బాగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఇందులో, దెర్ ఇస్ నో డౌట్. అండ్ అందరికీ కూడా ఒక క్లియర్ మెసేజ్ ఇస్తూ ఉన్నాము దట్ ఇదే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా మనం కొనసాగిస్తూ ఉంటాము. చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే ఇట్లా ఫుడ్ అడల్టరేషన్ చేసి పబ్లిక్ ఆరోగ్యానికి రిస్క్లో పెడితే మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము, క్షమించము కూడా. దెర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ టేకెన్ అగేన్స్ట్ దిస్ పర్సన్. 100% వీళ్ళ మీద నాట్ ఓన్లీ కేస్ విల్ బి బుక్, ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈ ఫుడ్ అడల్టరేషన్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చిన్నమైన కూడా పాలకు పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. అండ్ యూనో 100% ఈ నివారించే విధంగా మనం యాక్షన్ తీసుకుంటాము. ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ వన్స్ అగైన్ ఈ మన స్పెషల్ బ్రాంచ్ మరియు మా టౌన్ పోలీస్ బాగానే చేశారు. అండ్ ఇంకా మీ అందరికీ కూడా అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ ఇంకా మన జిల్లాలో ఎక్కడైనా ఈ ఫుడ్ అడల్టరేషన్ విషయం మీ దృష్టికి వస్తే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ వివరాలంతా గోపనీయంగా ఉంచబడతాయి. ఖచ్చితంగా ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఆల్రెడీ కొన్ని వేరే వేరే ప్రాంతాల్లో ఇది జరుగుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అది కూడా మేము చాలా తొందరలోనే యాక్షన్ తీసుకుంటాం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. పబ్లిక్ కూడా ఈ మధ్యన ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా అందరూ కూడా షాప్లు రెస్టారెంట్లు డాబాలు అందరూ కూడా జాగ్రత్తగా పడాలి. ఇట్లా ఇర్రెగ్యులర్గా అక్రమంగా చేసే ప్రొడక్ట్స్ని కొనుగోలు చేయకూడదు. ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ కొంత స్టాండర్డ్గా షాప్ నుంచి ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మాత్రమే కొనుగోలు చేయాలి. మా జిల్లాలో ఆల్రెడీ ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది, హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. దయచేసి అందరూ ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి. దీని మీద ఇప్పుడు ఖచ్చితంగా బాగా గట్టిగా పడతాం మేము.